ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ చేశాను, అంటే Q&A చేస్తాను. మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు అని. టోటల్ 105 క్వశ్చన్స్ ఇక్కడ నా ల్యాప్టాప్ పెట్టాను, నేను క్వశ్చన్స్ అందులోనే చదువుతున్నాను, అందుకే ఇటు పక్క నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను, సారీ డిస్టర్బెన్స్ కోసం. బట్ టోటల్ 105 క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. బట్ నేను 105 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేను కాబట్టి టాప్ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. దేనికైతే ఎక్కువ థమ్స్ అప్ ఇచ్చారో మీరు ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ది మోనికా అనే వాళ్ళు ఈ క్వశ్చన్ పంపించారు, దానికి మొత్తం 14 లైక్స్ వచ్చాయన్నమాట. చెప్తాను అండి, ఇంతమంది క్వశ్చన్స్ అడిగారు, ఒక్కరికైనా రిప్లై ఇచ్చారా? యూ క్యాన్ ఆస్క్ మీ క్వశ్చన్ అని అన్నారు, దెన్ వేర్ ఈస్ ద ఆన్సర్? మోనికా గారు ఇదిగోండి ఆన్సర్. ఈ వీడియో నేను లైక్ ఆ పోస్ట్లోని డీటెయిల్గా పెట్టాను, Q&A వీడియో చేయబోతున్నాను, దాంట్లో ఆన్సర్ చెప్తానని, ఇండివిజువల్గా ఆన్సర్ చెప్తానని చెప్పలేదండి. లైక్ ఇది ఒక వీడియో చేస్తున్నాను అంటే నేను మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నట్టే. నెక్స్ట్ వాస్తవి దగ్గర నుంచి వచ్చిందండి. అక్క, ఐ వాంట్ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్, ఐ ఆమ్ 12 ఇయర్స్ ఓల్డ్, పేరెంట్స్ ఆర్ నాట్ అలోయింగ్ మీ టు స్టార్ట్ ఎనీ టిప్స్. వాస్తవి ఎంత, ఈ క్వశ్చన్కి 8 లైక్స్ వచ్చాయన్నమాట. వాసవి చిటికన్నా, యువర్ 12 ఇయర్స్ ఓల్డ్, చదువుకోరా కన్నా మీ మమ్మీ వాళ్ళు ఏదైనా నీకోసం మనా చేసా వద్దు అన్నారంటే అది 100% నీ మంచి కోసమే అయి ఉంటుంది. కాబట్టి మమ్మీ వాళ్ళు ఎందుకు వద్దు అంటున్నారు అన్నది ఆలోచించడం అనేసి, వాళ్ళు వద్దన్నారంటే నీ మంచికే అన్న చిన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అండ్ మమ్మీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి, ఇది నీ హాబీ కింద చేస్తానని మీ మమ్మీ వాళ్ళని అడుగు. లైక్ నీ స్టడీస్ పాడైపోతాయనే కదా మమ్మీ వాళ్ళు వద్దంటున్నారు, కాబట్టి నువ్వు మమ్మీ వాళ్ళని కన్విన్స్ చేయి, ఓన్లీ హాలిడేస్లో చేస్తానని కానీ, లేదా మంత్కి ఒక్క వీడియో చేస్తానని కానీ, వాళ్ళు దేనికోసం వద్దంటున్నారు అనేది ఫస్ట్ నువ్వు కనుక్కో. తర్వాత నువ్వు ఆన్సర్ చేయగలిగితే నువ్వు చెయ్యు, అంతేగాని మమ్మీ వాళ్ళని ఎప్పుడూ అపోజ్ చేసి ఏ పని చేయకూడదు. ఆ మమ్మీ వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు. శ్రీనివాస్ రెడ్డి, దీని ఈ క్వశ్చన్కి 5 థమ్స్ అప్లు వచ్చాయి. హౌ మచ్ మనీ డూ యూ ఎర్న్ ఫ్రమ్ యూట్యూబ్? ఇది కొంచెం పర్సనల్ అండి, ఐ కాంట్ ఆన్సర్. విటమిన్ ఈ సైడ్ ఎఫెక్ట్, విష్ణువేణి గారు అడిగారు, అండ్ 4 లైక్స్ వచ్చాయి దీనికి. విటమిన్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ పర్సెంట్ మందికే ఉంటాయని నేను విన్నాను. నాకు ఎప్పుడైతే విటమిన్ ఈ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదండి. లైక్ డెర్మటాలజిస్ట్ని కనుక్కోండి, మీకు ఎప్పుడైనా ర్యాష్ ఏమైనా వచ్చిందా విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేయడం వల్ల అని. నాకు తెలిసి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువే, బట్ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, సో నేను అడ్వైస్ చేయలేను. అఖిల అమ్ము అనే క్వశ్చన్ వాళ్ళు అడిగారు, ఈ క్వశ్చన్కి 4 థమ్స్ అప్స్ వచ్చాయి. కానీ ఈ క్వశ్చన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేసినా చేయకపోయినా ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేద్దామని నేను చదివిన వెంటనే డిసైడ్ అయ్యాను. ఆవిడ ఏం అడుగుతున్నారంటే, హౌ టు బీ సెల్ఫ్ రెస్పెక్టెడ్ అక్క? ఎవరైనా నెగిటివ్గా నా గురించి మాట్లాడితే తట్టుకోలేకపోతున్నాను, మీలాగా స్ట్రాంగ్గా ఉండడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను స్ట్రాంగ్ అని కాంప్లిమెంట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ దాట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఒక రైట్ అండి. యాజ్ ఏ హ్యూమెన్ మనందరిది రైట్, మనం రెస్పెక్టెడ్గా ఉండడం, రెస్పెక్ట్ ఇవ్వడం, రెస్పెక్ట్ తీసుకోవడం రెండు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తట్టుకోలేకపోతున్నాను, మీ గురించి ఎవరైనా ఎందుకు తప్పుగా మాట్లాడుకుంటారు? తప్పుగా మాట్లాడుకుంటే ఆ విషయం మీకు ఎలా తెలిసింది? మనం ఎవరి గురించి తప్పుగా మాట్లాడకపోతే మన గురించి కూడా ఎవరు తప్పుగా మాట్లాడుకోరు. మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం మనకి లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. మన హస్బెండ్కి, మన ఫాదర్ మదర్కి, మన పిల్లలకి మనం ఏమైనా పని చేస్తే మనం వాళ్ళకి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా అంతే, సేమ్. నా హస్బెండ్ ఏమైనా పని చేస్తే, తను ఏమైనా గలత్ చేస్తే నాకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంతవరకే మనకి, మిగిలిన వాళ్ళు ఏమనుకుంటే మనం ఏం చేస్తాం? బీ స్ట్రాంగ్ అండి, బీ స్ట్రాంగ్. మీకోసం మీరు స్టాండ్ అవ్వండి, మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వండి, మంచి చదువు చదువుకోండి, క్వాలిఫైడ్ అయ్యి ఉంటే మీకు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇండిపెండెన్స్, పని నేర్చుకోవడం, పర్సనల్ స్కిల్స్, మీకంటూ ఒక హాబీ క్రియేట్ చేసుకోవడం, ఇలా ఒక కంప్లీట్గా ఉంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారండి, ఎందుకు ఇవ్వరు? నెక్స్ట్, ఐ హోప్ నేను మీకు ఆన్సర్ చేయగలిగాను. కామెంట్ సెక్షన్లో తనకి ఏమైనా మీరు అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కూడా. దుర్గాప్రసాద్ గారు, అక్క నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను, ఈ క్వశ్చన్కి 3 లైక్స్ వచ్చాయండి, అనుకుంటున్నాను, బట్ నాది అంత ఎక్స్పెన్సివ్ లైఫ్ కాదు.
కానీ నేను చెయ్యగలను అని అనుకుంటున్నాను. ఇంకా ఛానల్ ఓపెన్ చేయడానికి క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలి? ప్లీజ్ రిప్లై అక్క. దుర్గాప్రసాద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మీకు పర్టికులర్గా ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదండి. మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వల్ల బోల్డ్ అంత పేషెన్స్, బోల్డ్ అంత ప్యాషన్. యూట్యూబ్ అన్నది డబ్బుల కోసం స్టార్ట్ చేస్తే డబ్బులు చాలా లాస్ట్ స్టేజ్లో వస్తాయండి. నా తర్వాత స్టార్ట్ చేసిన చాలామంది యూట్యూబర్స్ తెలుగు యూట్యూబర్సే. ది క్రాస్డ్ మోర్ దాన్ 30,000 సబ్స్క్రైబర్స్ కూడా క్రాస్ చేశారు. బట్ ఇప్పటి వరకు మానిటైజేషన్ రాదు. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీవన్ నేమ్, చెప్తున్నానండి. లైక్ యూట్యూబ్ నుంచి మనీ తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. మీ ఛానల్కి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత మనం ఛానల్ రివ్యూకి పంపిస్తాం. వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత మీకు మానిటైజేషన్ అనేది పంపిస్తారు. మానిటైజేషన్ అయిన తర్వాత మీ ఛానల్లోని అడ్వర్టైజ్మెంట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. యూట్యూబ్ డబ్బులు అనేవి సబ్స్క్రైబర్స్కో, వ్యూస్కో, కామెంట్స్కో, లైక్స్కో, షేర్స్కో రావండి. అవి మీరు వీడియో చూసినప్పుడు ప్లే అయ్యే యాడ్స్కి డబ్బులు అనేవి వస్తాయి. ఆ యాడ్స్ మన వీడియోల మీద ప్లే చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. లైక్ యూట్యూబ్కి మీరు అడిగిన దాని ప్రకారం మీరు చేయగలను అనుకుంటున్నారంటే గో ఫర్ ఇట్, ఆల్ ద బెస్ట్. ఈ రోజుల్లో మీకు పెద్దగా ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుందండి. దాని తప్ప ఇంకే ఎక్విప్మెంట్ అక్కర్లేదు. మీకు కొంచెం ఎడిటింగ్లో నాలెడ్జ్ ఉండాలి. ఏ వీడియో టైప్, వీడియోస్ కంటెంట్ ఎలాంటిది వేయాలనుకుంటున్నారు మీ ఛానల్లో, అవన్నిటి గురించి మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే మీరు స్టార్ట్ చేయొచ్చు. పర్టికులర్ క్వాలిఫికేషన్ కానీ, పర్టికులర్ కోర్స్ కానీ, క్లాసెస్ కానీ అలాంటివి ఏవి యూట్యూబ్లో ఉండవండి. జస్ట్ లర్న్ లర్న్ లర్న్. మీరు చేస్తుంటే మీరు లర్న్ చేస్తారు, మీరు చేస్తుంటే మీరు నేర్చుకుంటారు. హోప్ దుర్గాప్రసాద్ గారు నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ చేశాను. శ్రీనివాస్ రెడ్డి ఇంతకుముందు ఇంకో క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చేశాను. అది నా పర్సనల్ అని. డూ యూ ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్? ఎస్ అండి. ఇంకో క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ నాన్ స్టిక్ ప్యాన్స్ ఆర్ గుడ్? విచ్ కంపెనీ ఆఫ్ నాన్ స్టిక్ ప్యాన్స్ యూ యూస్? శ్రావణి, శ్రావణి గారు అడిగారు. ఈ క్వశ్చన్కి 3 thumbs up. నార్మల్లీ టెక్ట్రమ్ కోట్రేడ్ అనుకుంటాను, ఏదో కోట్రేడ్. నేను వండర్ షాఫ్ ప్రిఫర్ చేస్తానండి నాన్ స్టిక్ ప్యాన్స్లో. నాకు అదే నచ్చుతాయి వండర్ షాఫ్వి. ఈ రోజులో గ్రెనేట్ కోటింగ్ అనేది కొత్త రకం వస్తుంది, లైక్ చాలా బాగుంటుందని విన్నాను. ఈసారి నా ప్లాన్ ఉంది అది కొనడానికి. నా వరకు అయితే వండర్ షాఫ్ తీసుకుంటాను నేను. హూ ఇస్ ఇన్స్పిరేషన్? ఇంకో క్వశ్చన్ వచ్చింది, హూ ఇస్ ఇన్స్పిరేషన్ ఫర్ జాయినింగ్ టు యూట్యూబ్ ఛానల్? నాకు ఏప్రిల్ జస్టిన్ టీవీ అంటే చాలా ఇష్టం అండి. ఆ అమ్మాయి అంటే చాలా హార్డ్ వర్కింగ్, చాలా నచ్చుతుంది నాకు తను. ఇట్స్ జేడీస్ లైఫ్లో జేడీ అంటే చాలా ఇష్టం. ఇండియన్ మామ్ ఆన్ డ్యూటీలో కిరణ్ అంటే ఇష్టం. షోమాలి, ఇండియన్ బ్లాగర్లో షోమాలి అంటే ఇష్టం. ఇంకా వీళ్ళందరూ నాకు ఇన్స్పైరింగ్ అనే చెప్పొచ్చు. అందరికన్నా ముందు ఎస్జే ఫ్యామ్ ఫ్యామ్ హా ఫ్యామ్ శ్రేయా, శ్రేయా జైన్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ చాలా లిస్ట్ అయితే చాలా పెద్దదే ఉంది, లైక్ శృతి, అర్జున్, ఆనంద్, వీళ్ళందరూ నాకు చాలా చాలా ఇష్టం. వాళ్ళే నా ఇన్స్పిరేషన్. ఇంకా కొన్ని ర్యాండమ్గా క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. మిగిలిన అన్నిటికి 2 లైక్స్ వచ్చాయి. హ్యావ్ యూ కూల్ బై నీల్ అనే తను ఒక క్వశ్చన్ అడిగారండి. అది చాలామంది ఆ ఉద్దేశంతో చాలామంది ఉన్నారు మన ఈ ఛానల్ చూసేవాళ్ళు. అందుకే నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు అర్థమైంది మీరు ఏమేమి అడగాలనుకుంటున్నారు. మీ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశారు, వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ఓకే కూల్ బై నీల్ గారు, నేను ఇప్పుడే మీ కళ్ళలో మీరు లైవ్లో ఉండగానే నేను మీ ఛానల్ ఓపెన్ చేసి చూశాను. కూల్ బై నీల్ 47 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు లెస్ దాన్ 15 వీడియోస్ ఎడిట్ చేశారు. 20 వీడియోస్ అప్లోడ్ చేశారు. 20 వీడియోస్కి సబ్స్క్రైబర్లు వ్యూలు వచ్చేస్తాయి అనుకుంటున్నారా? యూట్యూబ్ అన్నది టక్క టక్క మనీ వీడియోస్ అప్లోడ్ చేసినంత మాత్రాన వ్యూస్ రావండి. నేను నా మోర్ దాన్ 55 వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నా దగ్గర 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వెన్ నేను 100 వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నా దగ్గర 444 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అర్థమైందా? అందుకే నేను మీకు చెప్పాను యూట్యూబ్ అన్నది ప్యాషన్, ప్యాషన్, ప్యాషన్. వ్యూస్ వచ్చినా రాకపోయినా, సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా, మీరు వీడియోస్ చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. అప్పుడు ఒక్కరోజు గ్యారంటీగా మీ యూట్యూబ్ ఛానల్ అన్నది ఒక్క వీడియో, ఏదో ఒక్క వీడియో ఉంటుంది అది క్లిక్ అవుతుంది, అది దానికి చాలా వ్యూస్ వస్తాయి, దాంతోపాటు వ్యూస్ సబ్స్క్రైబర్స్ అన్నీ పెరుగుతాయి. అదే నేను ప్రతి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి చెప్తున్నా, యూట్యూబ్ అన్నది మనీ కోసం కాదండి.
యూట్యూబ్ అనేది ప్యాషన్ 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 అర్థం చేసుకోండి. యూట్యూబ్ అంటే ఇప్పుడు చాలా మందికి అండ్ మీకు ఆ వర్క్ మీద ప్యాషన్ ఉండాలి, లేకపోతే యూట్యూబ్ లో సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని నన్ను నాకు మెయిల్ పంపించిన ప్రతి ఒక్కరికి నేను ఒకే ఒక ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ 100 వీడియోస్ మీరు పోస్ట్ చేసిన వరకు మీరు సబ్స్క్రైబర్స్ వ్యూస్ చూడవద్దు. సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఇవి ఏవి చూడొద్దు. జస్ట్ మీరు మీ హాబీ మీ ప్యాషన్ అన్నట్టు రోజు వీడియో క్రియేట్ చేయడం, దాన్ని ఎడిట్ చేయడం, దాన్ని పోస్ట్ చేయడం అంతే మీ పని. దాని తప్ప ఇంకా ఎక్కువగా చూడొద్దు. దాని తర్వాత మెల్లిమెల్లిగా మీ గ్రో అవుతుంది. ఫస్ట్ 50 వీడియోస్లో మీరు అప్లోడింగ్ నేర్చుకోవడానికి, ఎడిటింగ్ నేర్చుకోవడానికి, వాయిస్ ఓవర్ నేర్చుకోవడానికి వీటికి అయిపోతుంది. లైటింగ్ ఎలా పెట్టాలి, డార్క్గా ఉంటే ఎలా ఉండాలి, సరౌండింగ్స్ ఎలా ఉండాలి, ట్యాగ్స్ ఎలా పెట్టాలి, ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక 50 వీడియోలు పడతాయి. ఏనా కూల్ బై నీల్, ఐ థింక్ యూ గాట్ ఆన్సర్. దీప్తి గారు అడిగారు హౌ టు సెలెక్ట్ ఎ పర్ఫెక్ట్ లిప్స్టిక్ షేడ్ ఫర్ అవర్ కాంప్లెక్షన్. శిరీష గారు థ్యాంక్ యూ అండి, మనకే తెలిసిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ నర్వ్స్ జో ఉంటాయి కదా, ఇవి గ్రీన్ గ్రీన్గా కనిపిస్తే మీది వామ్ అండర్ టోన్ అండి, అది బ్లూ బ్లూగా కనిపిస్తే మీరు కూల్ అండర్ టోన్. వామ్ అండర్ టోన్ ఉన్న వాళ్ళందరికీ రెడ్స్, బ్రౌన్స్, మెరూన్స్, ఎల్లో అండర్ టోన్ ఉన్నవన్నీ బాగా సూట్ అవుతాయి. ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. లక్ష్మీ దుర్గా గారు అడిగారు హౌ టు మినిమైజ్ పోర్స్. కుంబర్ జ్యూస్ను ఐస్ క్యూబ్గా చేసి మీ పోర్స్ దగ్గర మసాజ్ చేసుకోండి. ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత ఈ పోర్స్ని షింక్ చేయడానికి అది చాలా వరకు పనికొస్తుంది. అంతేకాకుండా మీ పోర్స్లోని గంక్ అంతా తీయడానికి క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ యూజ్ చేయండి, అది చాలా బాగా పనిచేస్తుంది. హౌ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ థింక్ మీరు హౌ బదులు హూ పెట్టారండి. శ్రీదేవి గారు స్లీప్ ఎర్లీ. నా డ్రెస్ కలెక్షన్ సంధ్యాస్ ఐడియాస్ అనే ఆవిడ అడిగారు అనమాట. నా డ్రెస్ కలెక్షన్ ఎవ్రీడే మీరు నన్ను వేసుకునే డ్రెస్ చూస్తున్నారు, అవే నా డ్రెస్ కలెక్షన్. హోప్ నేను ఈ వీడియోలోని చాలా మందికి క్వశ్చన్స్కి ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకు ఎప్పుడైనా డౌట్స్ ఏమైనా ఉంటే నేను అప్పుడప్పుడు మంత్లీ ఒక్కసారైనా క్యూఎండ్ఏ సెషన్ పెట్టుకుందాం, మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.